హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2011లో విడుదలైన సన్నీ అనే కొరియన్ ఎమోషనల్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. 10th క్లాస్తో మన స్కూల్ లైఫ్ ఎండ్ అయిపోతుంది. అలా అని మన స్కూల్ ఫ్రెండ్స్ అందరితో రిలేషన్ అక్కడితో కట్ అయిపోయినట్టు కాదు కదా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనం మన 10th అయిపోయిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోవాల్సి వస్తుంది. లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి దూరం అయితే పెరిగిపోతుంది. ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ కూడా ఇదే కాన్సెప్ట్కి సంబంధించింది. ఇంకా ఒక 7 అమ్మాయిల స్టోరీ అయి ఉంది. ఈ 7 గర్ల్స్ స్కూల్లో ఉన్నంత వరకు కూడా బెస్ట్ గర్ల్ గ్యాంగ్ గా ఉండేవారు. కానీ స్కూల్ 10th అయిపోయిన తర్వాత మాత్రం వాళ్ళందరూ వేర్వేరు దారిలో విడిపోవాల్సి వచ్చింది. మరి చిన్నప్పుడు అంత క్లోజ్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్న ఈ 7 అమ్మాయిలు 25 తర్వాత మళ్ళీ ఒకరిని ఒకరు కలవగలిగితే వాళ్ళ యొక్క ఎమోషన్స్, ఇంకా వాళ్ళ యొక్క ఫీలింగ్స్, వాళ్ళు ఏమేం పనులు చేస్తారనే అన్ని విషయాల్ని కూడా ఈ మూవీలో చాలా ఎంటర్టైనింగ్ ఇంకా ఎమోషనల్ గా చూపించారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. స్టోరీ స్టార్టింగ్ లో ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ అయిన నామి నిద్రలేస్తుంది. నామి లేచి లేవగానే ఇంటి పనులు, వంట పనులన్నీ, అన్ని పనులు కూడా తానే చేసేస్తుంది. ఆ తర్వాత తన కూతుర్ని స్కూల్ కి కూడా రెడీ చేస్తుంది. నామి వాళ్ళ అమ్మకి అసలు ఒంట్లో బాగా ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. వాళ్ళ అమ్మని కలవడానికి నామి ప్రతిరోజు కూడా హాస్పిటల్ ని విజిట్ చేస్తుంది. అప్పుడప్పుడు తన కూతుర్ని ఇంకా హస్బెండ్ ని కూడా హాస్పిటల్ కి వచ్చి ఆ పెద్ద ఆవిడకి మొహం చూపించమని అడుగుతుంది. కానీ కూతురికి అమ్మమ్మని కలవడంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. హస్బెండ్ కి కూడా ఆఫీస్ వర్క్ బాగా ఉండడంతో అతను వాళ్ళ అత్తయ్యని కలవలేనని చెప్పి కూతురికి ఇంకా వైఫ్ ఇద్దరికి కూడా చాలా డబ్బుల్ని అయితే పాకెట్ మనీగా ఇస్తాడు. ఇతను చాలా రిచ్ అయి ఉంటాడు. హాస్పిటల్ కి వచ్చిన నామిని చూసి వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది. నా కూతురు వచ్చింది, నా కూతురు నా కోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకుని వచ్చిందని మిగిలిన పేషెంట్స్ అందరికి అరిచి చెప్తుంది. కానీ నామి లోపల లోపల బాధపడుతుంది, నేను ఒక్కదాన్ని వస్తేనే మా అమ్మ ఇంత సంతోషపడుతుంది. నా హస్బెండ్ ఇంకా కూతురు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి అమ్మకి మొహం చూపించేస్తే అమ్మ ఇంకెంత సంతోషపడేదా అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఏమో టీవీ సీరియల్లో బిజీ అయిపోతుంది. నామికి పక్క రూమ్ నుంచి ఏదో గట్టిగా అరుస్తూ ఉన్న సౌండ్ అయితే వినిపించడంతో అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరో ఒక పేషెంట్ అయితే నొప్పితో చాలా గట్టిగా అరుస్తూ ఉంది. నామి ఆ పేషెంట్ యొక్క పేరుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వెంటనే ఇంటికి వచ్చేసి వాళ్ళ లైబ్రరీ లోపలికి వెళ్ళిపోయి అక్కడున్న తన చైల్డ్హుడ్ పిక్చర్స్ అన్నింటినీ కూడా ఒకసారి తిరగేయడం మొదలు పెడుతుంది. అదే టైంకి తన కూతురు కూడా డబ్బుల్ని ఆ ప్లేస్లో దాయడానికి దొంగతనంగా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు అంత చీకటి గదిలో చూసుకొని భయపడిపోతారు. నామి తర్వాత రోజు కూడా వాళ్ళ అమ్మని కలవడానికి హాస్పిటల్కి వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గర పని పూర్తి చేసుకొని మళ్ళీ పక్క రూమ్లో ఉన్న ఆ పేషెంట్ని ఒకసారి కలుద్దామని వచ్చినప్పుడు రూమ్ లో పేషెంట్ ఎక్కడ కనిపించట్లేదు. రూమ్ నిండా కూడా పేషెంట్ యొక్క పిక్చర్స్ ఉంటాయి. ఆ పిక్చర్స్ అన్నింటినీ అలా చూస్తూ ఉండిపోతుంది. అదే టైంకి డోర్ దగ్గర పేషెంట్ అయితే వచ్చి నుంచుంటుంది. ఈ పేషెంట్ పేరు చున్. చున్ ఈ మూవీ యొక్క ఇంకొక మెయిన్ క్యారెక్టర్. ఏంటి మేడం గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి రావడానికి ఏమైనా రీజన్ ఉందా, నన్ను గుర్తుపట్టారా, అయినా నన్ను ఎలా మర్చిపోతారులే అని అనగానే వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చుకుంటారు. నామి ఇంకా చున్ వీళ్ళిద్దరూ కూడా స్కూల్ టైం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు చున్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి రీజన్ తనకి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉంది, తను ఇంకొక 2 చనిపోబోతుందంట. నామి చున్ చేతిని చూసి నీకు నొప్పిగా లేదా అని అడిగినప్పుడు నొప్పి ఎందుకుంటుంది చెప్పు, రోజుకు ఒక 100 తీసుకొచ్చి నా బాడీలోకి దింపుతున్నంత నొప్పి నాకుంది, అయినా సరే ఈ బాధ ఇంకా నొప్పి మొత్తాన్ని కూడా ఈ 2 బ్రతకడానికి నేను అనుభవిస్తూ ఉన్నానని చెప్పింది. అప్పుడే నామికి తన హస్బెండ్ నుంచి కాల్ అయితే వస్తుంది దట్ తన హస్బెండ్ ఇప్పుడు ఒక 2 ఇంపార్టెంట్ బిజినెస్ ట్రిప్ అబ్రాడ్ కి వెళ్లాల్సి ఉందంట. ఆ ట్రిప్ యొక్క ప్రిపరేషన్స్ లో అతను ఉన్నాడని నామి వెంటనే ఇంటికి బయలుదేరిపోతుంది. వెళ్లే ముందు చున్ కి ఏమైనా హెల్ప్ కావాలని అడిగినప్పుడు చున్ ఏమీ అక్కర్లేదని చెప్తుంది. కానీ సడన్ గా చున్ కళ్ళల్లో నీళ్లు తిరగడం మొదలవుతాయి. వెళ్ళిపోతూ ఉన్న నామిని ఆపి నాకు అందరూ గుర్తొస్తూ ఉన్నారని అంటుంది. గుర్తొస్తున్నారా ఎవరు అని అడిగినప్పుడు మన పాత ఫ్రెండ్స్, అప్పట్లో మనందరం ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం, కానీ ఒక పాయింట్ లో విడిపోయాం కదా, నేను చనిపోయే ముందు ఒక్కసారి అందరినీ కలవాలనుకుంటున్నాను, ఇదే నా ఆఖరి కోరిక అని చెప్తుంది. నామి రాత్రి తన హస్బెండ్ కి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తుంది. హస్బెండ్ తర్వాత రోజు బిజినెస్ ట్రిప్ కి వెళ్లే ముందు నామి చేతిలో బోల్డ్ అని డబ్బులు అయితే పెట్టి ఈ 2 నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ తో టైం అయితే స్పెండ్ చేయి, తన దగ్గర చాలా తక్కువ టైం ఉంది కదా అని చెప్తాడు. హస్బెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నామి తన పాత ఫ్రెండ్స్ అందరినీ కనిపెడదామన్న ఒక మిషన్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ మిషన్ కోసమే నామి ఇప్పుడు తన పాత స్కూల్ కి అయితే వస్తుంది. సడన్ గా సీన్ ని ఫ్లాష్ బ్యాక్ లోకి షిఫ్ట్ చేస్తారు. చిన్నప్పటి నామి మొదటిసారి ఈ స్కూల్లో అడుగు పెడుతూ ఉన్న సీన్ అయితే చూపిస్తారు. ఫస్ట్ డే నామి స్కూల్ కి వచ్చినప్పుడు తను చాలా సిగ్గుపడుతూ ఉంది. టీచర్ తన్ని అందరి ముందు నుంచో పెట్టి ఇంట్రొడక్షన్ ఇవ్వమన్నప్పుడు కూడా నామి సరిగ్గా ఏమీ మాట్లాడలేకపోతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా నామిని చూసి నవ్వుతారు. క్లాస్ లో ఉన్న వాళ్ళంతా కూడా టీచర్ మాటల పైన ఫోకస్ పెడుతూ ఉన్నప్పుడు ఒక సోమరిపోత అమ్మాయి పేరు జియాన్ అంట, జియాన్ తల దించుకొని నిద్రపోతుంది ప్రశాంతంగా. టీచర్ జియాన్ పక్కనే ప్లేస్ ఉండడంతో మన నామిని వెళ్ళి జియాన్ పక్కనే కూర్చోమని చెప్తుంది. బ్రేక్ టైంలో కొంతమంది అమ్మాయిలు అయితే నామి కొత్తగా రావడంతో తన ర్యాగింగ్ చేద్దాం అనుకుంటారు. ఆమె లంచ్ బాక్స్ ని దొబ్బేద్దాం అనుకుంటారు. ఇంకా నామిని ఆ ప్లేస్ నుంచి వేరే చోట్కి పంపించేద్దాం అనుకుంటారు. కానీ కరెక్ట్ టైంకి
నామి ఇబ్బంది పడుతూ ఉన్న అదే టైంకి క్యాన్సర్ పేషెంట్ ఉంది కదా ఫ్యూచర్లో, చున్ ఆ అమ్మాయి అయితే దూరం నుంచి ఒక బ్యాగ్ ఈ అమ్మాయిలందరి మీదకి శ్రీ వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేస్తుంది. అప్పట్లో చున్ని చూసి అందరూ భయపడేవాళ్ళు. చెప్పాలంటే చున్ నిజంగా చాలా బ్రేవ్ అమ్మాయి కూడా. చున్ ఇప్పుడు నామి దగ్గరికి వచ్చి హ్యాండ్ షేక్ అంటే ఫ్రెండ్షిప్ హ్యాండ్ షేక్ని అడుగుతుంది. కానీ నామి కంగారులో బ్యాగ్లోని బుక్స్ అన్నింటినీ కింద పడేసి తను కూడా కింద పడిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నామి యొక్క ఈ బిహేవియర్ని చూసి నవ్వుకుంటారు. తర్వాత చున్నే నామిని తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ కూడా నామిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నైకీ ఆర్ పూమా లాంటి బ్రాండెడ్ షూస్ని వేసుకొని ఉంటారు. కానీ మన నామి ఒక్కతే చీప్ షూస్ని వేసుకొని ఉంటుంది. అందరూ బ్రాండెడ్ బట్టల్ని వాడుతూ ఉన్నా సరే నామి దగ్గర నార్మల్ క్లోత్స్ ఉండడంతో తను కొంచెం లోగా ఫీల్ అవుతుంది వాళ్ళందరి మధ్యలో కూర్చున్నప్పుడు. ఇదే విషయంపై నామి ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ గొడవ పడుతుంది. వాళ్ళ నాన్న చాలా అంటే చాలా పూర్, ఏదో చిన్న కూలీ పని చేసుకుంటూ నామిని చిన్న స్కూల్లో కాకుండా ఇంత రిచ్ స్కూల్లో జాయిన్ చేసి ఉంటాడు. అది కూడా వాళ్ళ బాస్ యొక్క రికమెండేషన్ ద్వారా. వాళ్ళ నాన్న యొక్క ఆ కష్టాన్ని గుర్తించకుండా వాళ్ళ నాన్న తనకి ఏం బ్రాండెడ్ క్లోత్స్ ఇంకా బ్రాండెడ్ షూస్ ఇప్పించట్లేదంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హై క్లాస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తినొక్కతే చాలా చీప్ బట్టల్ని వేసుకొని వెళ్తుంది. అందరి ముందు అసలు తను తల కూడా ఎత్తలేకపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన షూస్ వైపే చూస్తూ ఉంటే తనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. అంత మంచి షూస్ ఇంకా బట్టలు కొనలేనప్పుడు ఎందుకు నన్ను ఆ స్కూల్లో జాయిన్ చేశారని వాళ్ళ పేరెంట్స్ని రివర్స్ క్వశ్చన్ చేయడంతో వాళ్ళ పేరెంట్స్కి ఇంక ఏం సమాధానం చెప్పాలో తెలియక కనీసం తన కూతురు ఒక మంచి స్కూల్లో వేసినందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుందేమో అనుకుంటే తిరిగి వాళ్ళని తిడుతూ ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ కొంచెం బాధపడతారు. క్లాస్లో టీచర్ నిద్రపోతున్న సోమరిపోతు జియాన్ని లేపి ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. మ్యామ్, నాకు అర్జెంట్ చూసి వస్తుంది, నేను చూసుకు వెళ్ళా ప్లీజ్ అని అడిగినప్పుడు ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, ఆ తర్వాత నేను వాష్రూమ్కి పంపిస్తానని టీచర్ అనడంతో ఏంటి మ్యామ్, ఎప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నా సరే నేను ఒక్కదాన్నే కనిపిస్తానే, ఏంటి నాకు రాదని మీకు తెలిసినా సరే కావాలనే కదా నన్ను లేపినాను ఇలా క్వశ్చన్లు అడిగి అందరి ముందు నా పరువు తీయడానికి ట్రై చేస్తున్నారని అనడంతో టీచర్ కూడా ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటుంది. సర్లే కూర్చో ఇంకా అని వెంటనే పక్కనే ఉన్న నామిని ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు నామి టక్క టక్క ఆన్సర్లన్నీ కూడా చెప్పేస్తుంది. అప్పుడే టీచర్కి తెలుస్తుంది నామి పాత స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ టాపర్ అని. నామికి ఇంకా ఆర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకున్న టీచర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆర్ట్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని తీసుకోవడానికి స్టాఫ్ రూమ్కి నామిని రమ్మని పిలుస్తుంది. నామి ఆ ఫామ్ని కలెక్ట్ చేసుకోవడానికి స్టాఫ్ రూమ్కి వెళ్తూ ఉన్నట్టుగా చూపించి ఈ సీన్ని ఇక్కడితోనే కట్ చేసి ప్రెజెంట్ నామి అదే టీచర్ని కలవడానికి స్టాఫ్ రూమ్కి వస్తున్న సీన్ అయితే చూపిస్తారు. టీచర్ నామిని చూసి చాలా సంతోషించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నీ మొహంలో ఏ మార్పు కూడా రాలేదు, నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉన్నావు, ఆ చెప్పడం మర్చిపోయా, జియాన్ ఆ బండది ఉంది కదా అది కూడా ఇక్కడికి వచ్చింది, కొద్ది గంటల ముందు ఇక్కడికి వచ్చి నాతో కాసేపు మాట్లాడి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ లడ్డు ఇది చిన్నప్పుడు బతికించి సోమరిపోతులానే బిహేవ్ చేసింది కానీ ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉందని విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చి వెళ్ళిందని ఆ కార్డ్ని నామికి చూపిస్తుంది టీచర్. సీన్ కట్ చేసి మనకి జియాన్ని చూపిస్తారు. తను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. కంపెనీ యొక్క ఓనర్ ఎంప్లాయీస్ అందరి యొక్క ప్రోగ్రెస్ని చెక్ చేస్తూ ఉంటాడు. అందరి యొక్క ప్రోగ్రెస్ బాగానే ఉంటుంది ఎక్సెప్ట్ మన జియాన్. జియాన్ ఒక్కతే ఆ కంపెనీలో సరిగ్గా పని చేయకుండా చిన్నప్పట్లోనే పడుకుంటుంది అనుకుంటా. తన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అప్ టు ద మార్క్ లేకపోవడంతో బాస్ అయితే జియాన్ని పిచ్చి తిట్లు తిడతాడు పాపం. అదే టైంకి జియాన్కి నామి నుంచి కాల్ అయితే వస్తుంది. నామి విషయం మొత్తాన్ని కూడా జియాన్కి చెప్పేసరికి జియాన్ పరిగెత్తుకుంటూ చున్ దగ్గరికి వచ్చి చున్ని గట్టిగా హాక్ చేసుకుని ఏడుపు మొదలుపెట్టి 25 సంవత్సరాలు అయింది నిన్ను కలిసి, ఈ 25 ఇయర్స్లో ఒక్కసారి కూడా నాతో కాంటాక్ట్ అవ్వలేదు, అసలు పూర్తిగా మారిపోయావు, ఇంతకీ నువ్వు ఇప్పుడు చచ్చిపోబోతున్నావు అంట కదా ఇన్సూరెన్స్ చేయించుకున్నావా అని అడుగుతుంది పిచ్చిదానిలాగా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అసలు జియాన్ కష్టపడి సంపాదించి పెట్టుకున్న డబ్బులన్నింటినీ కూడా జియాన్ యొక్క హస్బెండ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. అలా జియాన్ ఒంటరిది అయిపోయింది. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలో ఇంత కష్టపడుతూ ఉంది. ఏ రోజు కూడా తను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తుంది. దానికి కంప్లీట్ ఆపోజిట్ చున్. చున్ ఒక ఇండిపెండెంట్ బిజినెస్ ఉమెన్. తను బాగా కష్టపడి ఎప్పుడు పని 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 అని ఆఫీస్ చుట్టూనే తిరిగింది. కానీ తన యొక్క పర్సనల్ లైఫ్కి ఎక్కువ టైంని కేటాయించలేదు. ఇప్పుడేమో తను లైఫ్లో ఇంకేమైనా కొత్తగా చేద్దామన్నా సరే తన దగ్గర కావాల్సినంత టైం లేకుండా పోయింది. చున్ ఎలాగైనా సరే ఒక అబ్బాయితో ఒక రిలేషన్షిప్ని పెట్టుకోవాలనుకుంటుంది. అది కనీసం ఒక చిన్న ఎఫేర్ అయినా పర్లేదు, నాకు ఒక అబ్బాయిని సెట్ చేసి పెట్టండి బాబు అని వాళ్ళిద్దరిని అడుగుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసిపోయారు. మరి మిగిలిన వాళ్ళందరినీ కూడా వెతకాలంటే వీళ్ళకి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నామి ఇంకా జియాన్ వీళ్ళిద్దరూ కూడా ఒక తింగరి డిటెక్టివ్ దగ్గరికి వస్తారు. ఈ డిటెక్టివ్ వాళ్ళ యొక్క మిగతా ఫ్రెండ్స్ని వెతికి పెడతాడంట. ఈ డిటెక్టివ్కి కొంచెం డబ్బులు ఇచ్చి డిటెక్టివ్ హెల్ప్ని అయితే వీళ్ళిద్దరూ తీసుకున్నారు. మళ్ళీ చిన్నప్పటి స్టోరీ కంటిన్యూ అవుతుంది. చున్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎగేసుకుంటూ ఎక్కడికో వెళ్తుంది. నామిని కూడా వీళ్ళ గ్యాంగ్లో ప్రస్తుతానికి కలిపేసుకుంటారు. వీళ్ళ గ్యాంగ్లోనే ఉన్న సూజీ అనే ఒక అందమైన అమ్మాయి నామిని ఎందుకు మన గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటున్నావని చున్ని అడిగినప్పుడు నామి ప్రస్తుతానికి మనతో ఉంటుంది సో దట్ మనం కూడా మన రైవల్ గ్యాంగ్కి చూపించుకోవచ్చు కదా దట్ మనం 7 మెంబర్స్ ఉన్నామని అని అంటుంది. విషయం ఏంటంటే చున్ వాళ్ళ గ్యాంగ్కి ఒక రైవల్ గ్యాంగ్ కూడా ఉంటుంది. ఈ రౌడీ అమ్మాయిలందరూ కూడా ఒక 7గురుగా
ఉన్నారు. సో దట్ ఇప్పుడు చున్ వాళ్ళ టీంలో కూడా 7 మెంబర్స్ ఉంటే ఇద్దరు సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నట్టు కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చున్ భావిస్తుంది. రౌడీ అమ్మాయిలందరూ కూడా ఏంటి మీ గ్యాంగ్లోకి కొత్త దద్దం యాడ్ అయినట్టుంది, చూడ్డానికి చాలా చండాలంగా ఉందని గొడవ మొదలు పెడతారు. చూడ్డానికి ఎలా ఉన్నా పర్లేదు కానీ ఈ అమ్మాయి పేరు నామి, దీనికి దెయ్యం పట్టింది యాక్చువల్లీ, అందుకే ఎప్పుడు అలా తల దించుకొని భయపడుతూ ఫొనుకుతూ ఉంటుంది. కావలిస్తే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయొచ్చని చున్ వాళ్ళని ఇంకొంచెం భయపెట్టడానికి ట్రై చేస్తుంది. తర్వాత రెండు గ్యాంగ్స్లో ఉన్న ఒక్కొక్క అమ్మాయి ముందుకి వచ్చి ఒకరిని ఒకళ్ళు పచ్చి బూతులు తిట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరి నోటి నుంచి అయితే ఎక్కువ బూతులు వచ్చి ఆపోజిట్ అమ్మాయి నోటిని మూయించగలుగుతారో వాళ్ళ టీంకి ఒక పాయింట్ అయితే వస్తుంది. అలా చున్ వాళ్ళ గ్యాంగ్ ఇంకా రౌడీ అమ్మాయిల గ్యాంగ్ మధ్యన బూతుల కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలందరూ కూడా పచ్చి బూతులు తిట్టడం మొదలు పెడతారు. ఒక పాయింట్లో చున్ వాళ్ళ గ్యాంగ్ ఓడిపోతున్నట్టుగా మనకి అనిపించినప్పుడు నామి అందరి ముందుకి వచ్చి నిజంగానే తనకి దయ్యం పట్టినట్టు అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు కూడా బిహేవ్ చేసి ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి పరిగెత్తేలా చేస్తుంది. తర్వాత ఈ గ్యాంగ్ మొత్తము కూడా జియాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నాక్స్ తింటూ డాన్స్ చేస్తూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు. అక్కడే చున్ ఓటింగ్ తీసుకుంటుంది, నామిని మన గ్యాంగ్ లోపల జాయిన్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా చేతులెత్తండి అన్నప్పుడు ఆల్మోస్ట్ అక్కడున్న వాళ్ళందరూ కూడా చేయెత్తేయడంతో ఇవాళ నుంచి నామి వాళ్ళ గ్యాంగ్ లో ఒక మెంబర్ గా ఉండబోతుంది. జియాన్కి ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. జియాన్ ఎలా అయితే తన గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి తీసుకొని వచ్చి ఉంటుందో వాళ్ళ అన్నయ్య కూడా తన బాయ్ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఒకటి పేరు జంగో, చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. జంగో వచ్చి రాగానే ఈ అమ్మాయిలందరిలో ఉన్న మన నామిని స్పాట్ చేసి ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, చూడ్డానికి చాలా బాగుంది అని ఒక చిన్న కాంప్లిమెంట్ అయితే ఇస్తాడు. అసలు నామిని ఎవరు పొగట్టు తనకి కాంప్లిమెంట్స్ రావడమే చాలా తక్కువ అనుకుంటే ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి నామి చాలా బాగుందని అంతమంది ముందు చెప్పడంతో నామి సిగ్గుపడిపోతూ ఉంటుంది. అంతకు మించి ఇప్పుడు నామికి కూడా జంగో చూసిన ఫస్ట్ సైట్ లోనే నచ్చేస్తాడు. నామి తన గ్యాంగ్ లో ఉన్న అందరితో చాలా ఈజీగానే ఒక బెస్ట్ ఫ్రెండ్ లా అయిపోగలుగుతుంది, ఎక్సెప్ట్ సూజీ. సూజీ ఒక్కతే మన నామిని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, అసలు నామి తన గ్యాంగ్ లో ఉందన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు, నామిని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తుంది. ఆ రాత్రి ఎఫ్ఎం రేడియోలో ఆడియన్స్ ప్రకారం ఎక్కువ ఓట్స్ ఏ పాటకి వస్తే ఆ పాటని రేడియోలో ప్లే చేసి జనాలందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఈ గర్ల్స్ అందరూ కూడా సన్నీ సాంగ్ ప్లే చేయాలని రేడియో వాళ్ళని డిమాండ్ చేయడంతో సన్నీ సాంగ్ కి ఎక్కువ ఓట్స్ రావడంతో అదే సాంగ్ ని ఇప్పుడు రేడియోలో ప్లే చేస్తారు. వీళ్ళందరూ కూడా పాటని విని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సన్నీ సాంగ్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్, అమ్మాయిలందరి యొక్క ఫేవరెట్ సాంగ్ కూడా ఈ సన్నీ సాంగ్. వాళ్ళందరికీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉంటుంది ఈ సాంగ్ తో. సీన్ ప్రెసెంట్ లోకి వస్తుంది. నామి ఇప్పటికీ కూడా ఆ సన్నీ సాంగ్ ని వింటూ తన కూతురు యొక్క స్కూల్ యూనిఫామ్ ని వేసుకొని గెంతుతూ తన యొక్క పాస్ట్ మెమరీస్ అన్నిటినీ కూడా తలుచుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. డిటెక్టివ్ ద్వారా నామి ఇంకా జియాన్ ఇద్దరికి కూడా వాళ్ళ యొక్క నెక్స్ట్ ఫ్రెండ్ అయిన జిన్ దొరికేస్తుంది. చూస్తే జిన్ ని వాళ్ళిద్దరూ అసలు గుర్తుపట్టలేకపోతారు, కానీ జిన్ మాత్రం వీళ్ళిద్దరిని ఈజీగానే గుర్తుపెట్టేస్తుంది. బికాస్ జిన్ కొంచెం పెద్దయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీని చేయించుకొని ఇంకొంచెం అందంగా మారడానికి ట్రై చేసిందంట. జిన్ వాళ్ళిద్దరిని అసలు మీరిద్దరు నన్ను ఎలా కనిపెట్టారని అడిగినప్పుడు ఒక డిటెక్టివ్ ద్వారా అని వాళ్ళిద్దరూ చెప్పేసరికి నేను అసలు నమ్మను, డిటెక్టివ్ నిజంగా అంత బాగా పనిచేస్తాడా, నాకు కూడా ఒకసారి ఆ డిటెక్టివ్ కార్డ్ ని ఇవ్వండి అని అడుగుతుంది. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది జిన్ కూడా ఈ డిటెక్టివ్ ద్వారా ఏదో ఒక హెల్ప్ ని పొందడానికి ట్రై చేయబోతుందని. ఆ తర్వాత నామి ఎవరికి తెలియకుండా ఒక్కతే డిటెక్టివ్ దగ్గరికి వచ్చి డిటెక్టివ్ తన ఫ్రెండ్స్ ని వెతికే పనిలో ఉన్నాడు, ఆ పనిని చేస్తూనే నామి చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ని కూడా వెతకమని అడుగుతుంది. ఇప్పుడు నామి ఎవరిని వెతకమంటుంది అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్ లానే మిగులుస్తారు. నామి ఇంకా జిన్ ఇద్దరికి కూడా వాళ్ళ యొక్క నెక్స్ట్ ఫ్రెండ్ అయిన కిమ్ ఎక్కడుంటుందన్న అడ్రస్ తెలియడంతో ఆ అడ్రస్ ని వెతుక్కుంటూ కిమ్ కోసం వాళ్ళిద్దరూ ఆ ప్లేస్ కి అయితే వచ్చేస్తారు. చూస్తే ఆ ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా ఇల్లు కిమ్ యొక్క సొంత ఇల్లు అసలు కాదు, కిమ్ యొక్క వదినదై ఉంటుంది. ఆ వదిన కిమ్ తో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుంది. అంతకు మించి కిమ్ ని పని మనిషి కన్నా చాలా దారుణంగా ట్రీట్ చేసి ఇంట్లో ఉన్న అన్ని పనులు కూడా చేయించుకుంటుంది. వదినకి రీసెంట్ గానే ఒక పిల్లోడు పుట్టి ఉంటాడు. ఆ పిల్లోడిని పొద్దున్నీ సాయంత్రం వరకు చూసుకునే అన్ని బాధ్యతలు కూడా కిమ్ పైన పడతాయి. వాళ్ళ వదిన పెట్టే టార్చర్ నుంచి బయటపడడానికి కిమ్ ప్రతిరోజు రకరకాల జాబ్స్ ని వెతుకుతూ ఉంటుంది. కానీ తన యొక్క డిగ్రీ ఏ ఒక్క జాబ్ కి కూడా సూటబుల్ కాకపోవడంతో తనకి ఏ జాబ్ కూడా ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు. నామి ఇంకా జిన్ ఇద్దరు కూడా చున్ యొక్క హెల్త్ కండిషన్ గురించి కిమ్ కి చెప్పి కిమ్ ని కూడా ఒకసారి హాస్పిటల్ కి రమ్మని పిలిచినప్పుడు కిమ్ ని వెంటనే వాళ్ళ వదిన ఎక్కడికి వెళ్లేదే లేదు, కిమ్ ఇక్కడే ఉంటుంది, తను ఇంట్లో నుంచి కదలడానికి వీల్లేదని చెప్పేస్తుంది. ఇంకా కిమ్ కి వేరే దారే ఉండదు, వాళ్ళ వదిన వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ వదిన చెప్పిన మాటలన్నింటినీ కూడా పాటించాల్సి ఉంటుంది. వద్దామనుకున్నా సరే హాస్పిటల్ వరకు రాలేకపోతుంది. అందుకే వాళ్ళిద్దరికి సారీ అయితే చెప్పి వాళ్ళిద్దరి చేతిలో ఒక లెటర్ ని ఇచ్చి ఆ లెటర్ ని చున్ వరకు చేర్చమని అడుగుతుంది. కిమ్ ఆ లెటర్ లో చున్ కి ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి తను ఇప్పుడు చున్ ని కలవాలని ఎంతగానో అనుకుంటుంది. కానీ ఇప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో అసలు ఇంట్లో నుంచి కదల్ని కూడా కదలలేకపోతుంది, అందువల్లే తను చున్ని కలవడానికి హాస్పిటల్ కి రాలేకపోతున్నందుకు క్షమించమని తను దాచుకున్న సేవింగ్స్ లో నుంచి కొంచెం డబ్బుల్ని చున్ కి కూడా అదే ఎన్విలోప్ లో పెట్టి పంపిస్తుంది. అంటే కిమ్ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎంత బాగోలేకపోయినా
తన బెస్ట్ ఫ్రెండ్ ఆరోగ్యం బాగాలేదు, తన బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు చాలా పేదరికంలో ఉందేమో అని ఎస్యూమ్ చేసుకొని చున్కి హెల్ప్ చేద్దామని తన వంతు సహాయం చేసేలా కొంచెం డబ్బుల్ని అయితే పంపించి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో నామీ యొక్క క్రష్ అయిన ఆ జంగ్హోని ఫాలో అవుతూ నామీ జంగ్హో వెనకాలే బార్ కి కూడా వచ్చేస్తుంది. అక్కడ కూర్చొని ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక వన్ కాఫీ ప్లీజ్ అని అడుగుతుంది. అక్కడ ఉన్న వెయిటర్ అయితే ఒకవేళ పోలీస్ ఇక్కడికి వచ్చాడంటే నువ్వు చిన్నపిల్లవు కాబట్టి బ్యాక్ డోర్ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోమని చెప్తాడు. జంగ్హో అయితే ఇక్కడికి తాగడానికి అస్సలు రాలేదు, అతను ఇక్కడుంటే మంచి మ్యూజిక్ ని విని ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. నామీ కూడా మ్యూజిక్ ని వినడానికి ఇక్కడికి వచ్చిందేమో అనుకుని నామీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అతను మాట్లాడడమే కానీ నామీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతుంది. వాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన నామీ ఆ మాటలన్నింటినీ వింటూ బ్లష్ అయిపోతూ ఉంటుంది. తన చీక్స్ మొత్తం కూడా పింక్ గా మారిపోతాయి. ఇంకా సిగ్గుని తట్టుకోలేక అక్కడి నుంచి వాష్రూమ్ అనే సాకుని చెప్పి బయటకు అయితే పరిగెత్తేస్తుంది. బయటకి వచ్చిన నామీని ఆ రౌడీ గర్ల్స్ అందరూ కూడా చుట్టూ ముట్టేసి ఆ రోజు నీకు దయ్యం పట్టినట్టు నాటకం ఆడి మమ్మల్ని అందరినీ కూడా బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి తరిమి కొట్టావు కదా, దానికి రివెంజ్ ఇవ్వాలే మేము నీ పైన తీర్చుకోబోతున్నామని అందరూ కూడా ఒకేసారి నామీ పైన పడిపోబోతారు. కరెక్ట్ టైంకి జంగ్హో అయితే అక్కడికి వస్తాడు. జంగ్హోని కూడా భయపడడానికి ఈ రౌడీ గర్ల్ యొక్క లీడర్ అయితే చేతిలో ఒక బ్లేడ్ని పట్టుకుంటుంది. కానీ జంగ్హో ఆ బుడ్డ బ్లేడ్ ని చూసి ఏం భయపడతాడు చెప్పండి. ఓహో, ఈ చిన్న బ్లేడ్ ని పట్టుకొని మీరు నన్ను భయపెట్టాలనుకుంటున్నారు? ఈ బ్లేడ్ తో నేను రోజు ఆటలాడుకుంటూ ఉంటాను, ఇప్పుడే ఈ బ్లేడ్ తో ఒక అమ్మాయిని మర్డర్ కూడా చేసి వచ్చానని పక్కనే ఉన్న ఒక ట్యూబ్ లైట్ ని పగలగొట్టి మీకు కూడా ఇప్పుడు అదే గతి పట్టించమంటారా ఏంటి అని ఒక సైకోలాగా బిహేవ్ చేసి వాళ్ళందరినీ బాగా భయపెట్టేయడంతో అమ్మాయిలందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతారు. జంగ్హో సడన్ గా ఎందుకో మన నామీకి క్లోజ్ గా వచ్చేస్తాడు. నామీ కిస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ ఆ అమ్మాయిలందరూ కూడా నామీ తలలో బబుల్ గమ్ అంటించి ఉన్నారంట. ఆ బబుల్ గమ్ ని చూస్తూ జంగ్హో తన తల పైన చేయి అయితే పెడతాడు. నామీ ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకొకసారి అమ్మాయిలందరూ కూడా నేను ఇబ్బంది పెట్టడానికి వచ్చారంటే నేను నీ బాయ్ ఫ్రెండ్ అని ఒక్క మాట చెప్పు, వాళ్ళే నీ నుంచి దూరంగా పారిపోతారని చెప్పడంతో నామీ ఆనందానికి హద్దే లేకుండా గెంతుకుంటూ ఇంటికైతే వచ్చేస్తుంది. రాత్రి నామీ వంటరిగా ఉన్న టైంలో రైవల్ గ్యాంగ్ అమ్మాయిలందరూ కూడా నామీ పైన అటాక్ చేయబోయారని తెలిసి చున్ ఇంకా తన గ్యాంగ్ మొత్తము కూడా ఆపోజిట్ రౌడీ గ్యాంగ్ అమ్మాయిల మీద పడి వాళ్ళని ఉతికి ఆరేసి అయితే సేఫ్ గా అక్కడి నుంచి తప్పించుకొని వేరే చోటుకి పారిపోతారు. నామీ హాస్పిటల్లో ఉన్న చున్ని కలవడానికి వచ్చి సరదాగా చున్ యొక్క పెయింటింగ్ ని వేస్తూ ఉన్న టైంలో ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ జిన్ అయితే ఆ రూమ్ లోపలికి ఎంట్రీ ఇచ్చి నా హస్బెండ్ నన్ను మోసం చేస్తూ ఉన్నాడు, నా హస్బెండ్ వేరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు, అందుకే నేను ఆ రోజు డిటెక్టివ్ గురించి అంత క్యూరియస్ గా అన్ని విషయాల్ని కూడా కనుక్కోవడానికి ట్రై చేశాను, ఇప్పుడు నా హస్బెండ్ పైన నేను ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నానని తన ఫ్రెండ్స్ అందరికీ కూడా తన మనసులో ఉన్న మాటని చెప్తుంది. నామి ఆ రోజు ఇంటికి వెళ్తున్న టైంలో రోడ్ పైన చూస్తుంది తన కూతుర్ని కొంతమంది అమ్మాయిలు అయితే చాలా దారుణంగా ఏడిపించి ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. నామి గట్టిగా అరిచి ప్రస్తుతానికి అమ్మాయిలందరినీ కూడా అక్కడి నుంచి తరిమేస్తుంది. తన కూతురు దగ్గరికి వచ్చి ఎవరు అమ్మాయిలందరూ నిన్నెందుకు కొడుతూ ఉన్నారు, నువ్వు అసలు నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పట్లేదని అడిగినప్పుడు ఏంటి నీకు చెప్పినంత మాత్రాన నువ్వు అమ్మాయిలు ఏమైనా చేయగలుగుతావమ్మా, ఏం చేయలేవు కదా, ఇంకా నీకు చెప్పి ఏం ఉపయోగం అని కూతురు నామిని చాలా తక్కువ అంచనా అయితే వేస్తుంది. తర్వాత రోజు నామి సరదాగా స్కూల్ యూనిఫామ్ వేసుకొని తన ఫ్రెండ్స్ని ఒక పార్క్ అయితే పిలిచి విషయం మొత్తాన్ని చెప్పి తన కూతుర్ని ఏడిపిస్తూ ఉన్న ఆ అమ్మాయిలందరి వైపు చూపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిలందరి మీద పడిపోయి వాళ్ళని ఉతికి ఆరేసి ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చారంటే ఈసారి చేత్తోనే ఉతికి ఆరేశాను, నెక్స్ట్ టైం మీ అందరినీ తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో పడేస్తానని వాళ్ళకి ఒక వార్నింగ్ అయితే ఇచ్చి వాళ్ళందరినీ అక్కడి నుంచి పరిగెత్తేలా చేస్తుంది. పార్క్ లో ఈ నలుగురు పద్ధతైన లేడీస్ చేసిన ఈ పెంట పని వల్ల పోలీసులు అయితే వచ్చి వీళ్ళందరినీ కూడా వ్యాన్ లోపల కూర్చోపెట్టి స్టేషన్ కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా జియాన్ సీరియస్ గా ఉండకుండా కామెడీ చేస్తూ సార్ మీ పోలీస్ వ్యాన్ కి ఇన్సూరెన్స్ ఉందా, ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే నాకు చెప్పండి నేను మీకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని పోలీసులతోనే జోక్లేస్తూ ఉంటుంది. అదే టైంకి మళ్ళీ రేడియోలో సన్నీ సాంగ్ ప్లే అవడంతో వీళ్ళ నలుగురు ఫుల్ గా ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అప్పట్లో వాళ్ళందరూ కూడా సన్నీ సాంగ్ పెట్టుకుని సరదాగా డాన్స్ చేస్తూ ఉంటారు. జస్ట్ సరదా కోసమే డాన్స్ చేస్తారు, నామీ సరిగా డాన్స్ చేయలేకపోతూ ఉంటుంది. సూజీ ఈ పాయింట్ ని నోటీస్ చేసి అసలు డాన్సే రాని ఇలాంటి ఒక దత్తమ్మని మన గ్యాంగ్ లోకి ఎందుకు తీసుకున్నాము, ఇంకా ఈ అమ్మాయిని ఎందుకు మన గ్యాంగ్ లో ఉంచుకుంటున్నాము, వెంటనే ఈ అమ్మాయిని గ్యాంగ్ లోంచి తీసేయండి అని అడుగుతుంది. చున్కి మాత్రం నామీ వాళ్ళ గ్యాంగ్ లో ఉండడమే కావాలి, నామీని వాళ్ళ గ్యాంగ్ లోంచి చున్ తీయాలనుకోవట్లేదు. ఇదే విషయాన్ని సూజీకి చెప్పినప్పుడు సరే అయితే మీకు నామీని కావాలంటే నేను మీ గ్యాంగ్ లో ఉండదలుచుకోవట్లేదు, ఇవాటి నుంచి నేను మీ గ్యాంగ్ యొక్క మెంబర్ కాదని వాళ్ళతో సంబంధం కట్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పటి నుంచో వీళ్ళ గ్యాంగ్ లోనే ఉంటూ ఉన్న సూజీ సడన్ గా ఇలాగా వాళ్ళ గ్యాంగ్ ని వదిలేసి వెళ్ళిపోవడం, అది కూడా నామీ వల్లే వెళ్ళిపోవడం నామీకి అసలు ఇష్టం లేక రాత్రి పర్సనల్ గా ఎవరు లేని టైంలో సూజీని ఒక్కతే కలుస్తుంది. సూజీతో కాసేపు నామీ మాట్లాడిన తర్వాతే మనందరికీ కూడా అర్థమవుతుంది ఇన్ని రోజులుగా ఎందుకు సూజీ నామీతో అంత రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉందా అని. విషయం ఏంటంటే సూజీ యొక్క కన్న తల్లి ఎప్పుడో చనిపోయి ఉంటుంది, ఇంకా నామీ ఒక చిన్న పల్లెటూరు నుంచి వీళ్ళ సిటీకి అయితే వచ్చి ఉంది. సూజీ వాళ్ళ అమ్మ కూడా నామీ ఇదివరకు ఉన్న అదే పల్లెటూరులో ఉండేది. నామీ తనకి దగ్గరగా ఉన్న ప్రతిసారి సూజీకి తన చనిపోయిన తల్లి గుర్తొస్తూ ఉండడం వల్ల నామీని ఎప్పుడు దూరం పెడుతూ నామీ పైన అంత ద్వేషాన్ని వ్యక్తపరుస్తుంది. నామీ కూడా సూజీ
జీకి ఒక విషయాన్ని అయితే చెప్తుంది, దట్ తను ఇదివరకు చదువుకున్న స్కూల్లో తానే స్కూల్స్ మోస్ట్ పాపులర్ ఇంకా బ్యూటిఫుల్ గర్ల్ అంట. కానీ ఇక్కడ తనకన్నా సూజీనే చాలా అందంగా ఉంది. తను ప్రతిరోజు సూజీ యొక్క అందాన్ని చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉండేది. అయినా సరే సూజీతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసి మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ సూజీలాగా ఎప్పుడు రూట్గా బిహేవ్ చేయలేదని చెప్పి సూజీని కొంచెం సెంటిమెంటల్గా కొడుతుంది. సూజీ ఈ మాటలకి కరిగిపోతుంది, అందంగా ఉండడం నా తప్పు కాదే, సర్లే ఇవాటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉందాం, ఇంకెప్పుడు నేను నిన్ను దూరం పెట్టను, అందరి ముందు నీతో రూట్గా మాట్లాడను, అందరి ముందు నీ పరువు తీయడానికి అస్సలు ట్రై చేయనని ఒకళ్ళని ఒకళ్ళు హక్ చేసుకొని ఇక పై నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని ప్రామిస్ అయితే చేసుకొని ఇద్దరు కూడా కలిసిపోతారు. నెక్స్ట్ డే నామి చున్ని కలవడానికి హాస్పిటల్కి వచ్చిన టైంలో చున్ని డాక్టర్స్ అందరూ కూడా చాలా గట్టిగా పట్టుకొని ఇంజెక్షన్స్ అన్నింటినీ కూడా తన బాడీలోకి దింపుతూ ఉంటారు. ఆ నొప్పిని భరించలేక చున్ చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపుల్ని వినలేక నామి అయితే చాలా బాధపడుతుంది. నామి ఇంకా జియాన్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క నెక్స్ట్ ఫ్రెండ్ అయిన బోకిని కలవడానికి ఒక లొకేషన్కి అయితే వస్తారు, కానీ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళలేకపోతారు. ఎందుకంటే బోకి యొక్క కండిషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు బోకి వాళ్ళ మమ్మీ చనిపోయే ముందు ఒక బార్ నుంచి అయితే చాలా పెద్ద అమౌంట్ అప్పు తీసుకొని ఉంటుంది, కానీ వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఇప్పుడు ఆ లోన్ మొత్తం కూడా బోకినే కట్టాల్సి వస్తుంది. తన దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో ప్రతిరోజు ఆ బార్లోని పని మనిషికనే దారుణంగా పని చేయడం మొదలుపెట్టింది. ఎంత పని చేస్తూ ఉన్నా తను ఆ లోన్ అప్పు డబ్బులను అయితే కట్టలేకపోతుంది. అంత పని చేయడం వల్ల బోకి మెంటలీ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. బోకికి ఒక కూతురు కూడా ఉంటుంది, కానీ ఆ కూతురు బోకి దగ్గర పెరగట్లేదు, తన్ని ఒక మెడికల్ ఫెసిలిటీలో పెట్టి ఉంటారు. ఆ బార్ ఓనర్ కనీసం బోకికి నెలలో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకపోవడంతో బోకి తన కూతుర్ని కలిసి చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఇప్పటికీ బోకి తన కూతుర్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటుంది, కానీ ఆ పని మాత్రం చేయలేకపోతుంది ఈ బార్ ఓనర్ వల్లే. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ వచ్చి బోకిని ఒకసారి హాస్పిటల్ వరకు రమ్మని అడిగినప్పుడు బార్ ఓనర్ వెంటనే బయటికి వచ్చి బోకి ఎక్కడికి వచ్చేదే లేదు, తను ఇదే బార్ లో పని చేయాలి, తన దగ్గర అంత ఫ్రీ టైం లేదని గట్టిగా అరుస్తుంది. ఇంకా నామికి కోపం వచ్చి ఆ బార్ లో ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ బీర్ అయితే ఆర్డర్ చేస్తుంది. ఇవాటి నుంచి నా ఫ్రెండ్ ఈ బార్ లో పని చేయదు, ఏం చేసుకుంటే చేసుకోని గట్టిగా అయితే చెప్పేస్తుంది. ఆ తర్వాత బోకికి నామిని ఏదో ఒక జాబ్ వెతికి పెడతానని కూడా చెప్తుంది. చున్ని యొక్క హెల్త్ కండిషన్ రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోతూ ఉండడం, నామి ఏం సహాయం చేయలేకపోవడం వల్ల నామి చాలా బాధపడుతుంది. చున్ని యొక్క బెడ్ పైన చున్ పక్కకి వచ్చి పడుకొని నేనేమి చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించని అడుగుతుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నీ వల్లే కదా నేను ఇంత సంతోషంగా ఉన్నాను, ఈ రెండు నెలలు ఎలా గడుస్తాయని నేను ముందు భయపడ్డాను, కానీ మీరందరూ నా జీవితంలోకి రావడం, నా లైఫ్లోకి రంగు నింపడం ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోయినాయి. అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయో కూడా నాకు ఇంకా గుర్తులేదు. మీరందరూ కూడా నా లైఫ్లోకి మళ్ళీ వచ్చి చాలా మంచి పని చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని తన చేతికి ఒక సీడీని అయితే ఇస్తుంది. నామి చున్ని ఇచ్చిన ఆ సీడీని ప్లే చేసినప్పుడు చిన్నప్పుడు అమ్మాయిలందరూ కూడా వాళ్ళు పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నా వాళ్ళ డ్రీమ్స్ అన్నింటినీ కూడా కెమెరా ముందుకి వచ్చి మాట్లాడిన ఆ వీడియో అయితే కనిపిస్తుంది. అందరూ వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ ని బయటికి చెప్తారు, కానీ అందరికన్నా డిఫరెంట్ కోరిక సూజీత్ అయి ఉంటుంది. సూజీ పెద్దయిన తర్వాత ఒక మోడల్ అవుతాం అనుకుంటుంది, తను చూడడానికి చాలా అందంగా ఉండడంతో తనలో తనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. తను ఏ రోజుకన్నా ఒక గొప్ప మోడల్ అవ్వగలుగుతుందన్న విశ్వాసం తనలో తనకి ఉంది. నామి బయటికి వచ్చి ట్యాప్ కింద నోరు పెట్టి నీళ్ళు తాగుతున్న టైంలో ఆపోజిట్ రౌడీ గ్యాంగ్ లీడర్ అయితే అక్కడికి వచ్చి, ఏంటి నువ్వు ఒక పల్లెటూరు అమ్మాయిలాగా నీళ్ళు తాగుతున్నావు, సరిగ్గా నీళ్ళు తాగడం కూడా రాదా అని చున్నీతో ఎప్పుడు ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదో ఒక పాయింట్లో చున్ని ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్ను వదిలేస్తారు, ఆ గ్యాంగ్ నుంచి నిన్ను బహిష్కరించిన తర్వాత మా అందరి నుంచి నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు, మా అందరి చేతిలో నీకు ఉంటుంది చూడు అని ఒక భయంకరమైన బెదిరింపు అయితే ఇస్తుంది. నామి వాళ్ళందరికీ ఎదురు సమాధానం చెప్తామనుకునే లోపే వాళ్ళందరూ నామిని చాలా దారుణంగా కొట్టడం మొదలు పెడతారు. ఏకంగా నామి డ్రెస్ని కూడా తీసేస్తూ ఒక వీడియోని తీయడానికి ట్రై చేస్తారు. కరెక్ట్ టైంకి సూజీ అయితే అక్కడికి వచ్చి నామిని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సూజీ ఒక్కతే ఉన్నా సరే ఏమాత్రం భయపడకుండా నామి తన కొత్త బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి నామికి సపోర్ట్ చేసేలా ఆపోజిట్ రైవల్ గ్యాంగ్ అమ్మాయిలందరినీ కూడా చిత్తకొట్టి కాలుతూ ఉన్న ఒక కర్రని తీసుకొచ్చి ఆ గ్యాంగ్ లీడర్ మొహం పైన అంటించి, వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు చెకప్ చేయించుకో, ఇంకొకసారి మా జోలికి రావద్దని వాళ్ళందరికీ ఒక ఫైనల్ వార్నింగ్ని ఇస్తుంది. నామి డిటెక్టివ్ ని కలవడానికి వస్తుంది. నామి చున్ తర్వాత జియాన్ ఆ తర్వాత జిన్ అనే ఇంకొక అమ్మాయి నెక్స్ట్ కిమ్ ఆ తర్వాత బోకి ఆరుగురు అమ్మాయిలు దొరికేసి ఉంటారు. ఇంకా మిగిలింది సూజీ, ఆ మోడల్ అవుదాం అనుకున్న అదే అమ్మాయి. తను మాత్రం డిటెక్టివ్ ఎంత వెతికినా దొరకట్లేదంట, ఇదే విషయాన్ని నామికి కూడా చెప్తాడు. కానీ నామి పర్సనల్గా ఓ రోజు ఎవరికి తెలియకుండా డిటెక్టివ్ని కలిసి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని వెతకమని డబ్బులు కూడా ఇచ్చి ఉంటుంది కదా, డిటెక్టివ్కి ఆ పర్సన్ దొరికేశాడంట. ఈ హ్యాపీ న్యూస్ని వినిన తర్వాత నామి ఆ లొకేషన్ని తెలుసుకొని జుంహోని కలవడానికి అయితే వస్తుంది. అవును, నామి చిన్నప్పుడు చాలా అంటే చాలా ఇష్టపడిన ఆ జుంహోతో కూడా ఒక పాయింట్లో కనెక్షన్ కట్ అయిపోయి ఉంటుంది. అందుకోసమే డిటెక్టివ్ హెల్ప్ తీసుకొని మళ్ళీ జుంహోని వెతికించి ఉంటుంది. పెద్దయిన జుంహో చూడడానికి ఇప్పుడు బాగా ముసలైపోయి ఉంటాడు. వాడిని కలిసి వాడితో మనసు విప్పి మాట్లాడి అతనికి ఒక గిఫ్ట్ని కూడా ఇస్తుంది. ఆ గిఫ్ట్లో డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ డ్రాయింగ్స్
అన్నిట్లో కూడా జుంహోనే ఉంటాడు. అంటే నామి ఒక ఆర్టిస్ట్ అవుతాం అనుకునింది, జుంహో అంటే ఆమెకి చాలా ఇష్టం కావడంతో జుంహో యొక్క రకరకాల డ్రాయింగ్స్ అన్నిటినీ కూడా ఇష్టంతో వేస్తూ ఉండేది. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. చిన్నప్పుడు నామి జుంహోని కలవడానికి వెళ్ళినప్పుడు తను చూడకూడదు అయితే ఒకటి చూస్తుంది. యాక్చువల్లీ జుంహో ఇంకా సూజి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది జుంహోకి సూజీ అంటే ఇష్టం, నామి కాదని. సూజీ కూడా తనకి ఇప్పుడు కొత్త ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి జుంహోని వెళ్ళి కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ అనలేదు. ఎందుకంటే జుంహో ఏ రోజు కూడా తనకి డైరెక్ట్గా వచ్చి నువ్వంటే నాకు ఇష్టమని ప్రపోజ్ చేయలేదు కాబట్టి నామినే ఓటమిని ఒప్పుకుంటుంది. తనకి జుంహో కరెక్ట్ పేర్ కాదని అర్థం చేసుకొని ట్రైన్లో అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఆ రోజు నుంచి నామి జుంహో కోసం బాధపడిన రోజు అంటూ లేదు. ఇంకా ప్రెజెంట్లో కూడా నామి జుంహోకి ఇవ్వాలనుకున్న ఆ డ్రాయింగ్ బుక్ని అతనికి చేర్చేసి అతనితో ఇంకొక మాట కూడా మాట్లాడకుండా అతనికి చెప్పి పెట్టకుండా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జుంహో కాసేపటికి బయటికి వచ్చి చూసుకుంటే నామి అక్కడి నుంచి మాయమైపోయి ఉంటుంది. పాస్ట్లో ఫ్రెండ్స్ అందరూ కూడా సూజీని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. తను ఏ రోజు కన్నా ఒక పెద్ద మోడల్ ఆర్ యాక్ట్రెస్ అవుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సూజీ కూడా దాన్ని ఒక పెద్ద విషయంగా చూడదు, ఎందుకంటే తనకి అందం ఇంకా టాలెంట్ ఉందని తను నమ్ముతుంది కాబట్టి. ఆమె యొక్క ఈ బలమైన నమ్మకమే ఆమెని ఏ రోజు కన్నా ఒక గొప్ప మోడల్ అయ్యేలా చేస్తుందని తను ఆశిస్తుంది. నామి ఒక్కతే ప్రశాంతంగా మెస్ లో కూర్చొని బర్గర్ తింటూ ఉన్న టైంలో ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ ఆ అమ్మాయి అయితే నామి దగ్గరికి వచ్చి మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందామని స్టార్టింగ్ లో మంచిగా మాట్లాడినా తర్వాత ఎందుకో సడన్ గా సైకోలాగా బిహేవ్ చేసి నామి యొక్క బర్గర్ ని తీసుకొని తినేస్తూ నామికి బలవంతంగా డ్రింక్ ని పట్టించేస్తూ నామితో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. ఈ విషయం చున్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరికి తెలిసి పరిగెత్తుకుంటూ మెస్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని ఉతి కారేస్తారు. కానీ ఆ అమ్మాయి అంతటికీ కూడా అస్సలు ఆగదు, ఎందుకంటే తను స్టార్టింగ్ నుంచి చున్ వాళ్ళ గ్యాంగ్ ని చూసి ఎప్పుడు జెలస్ గానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఎలా 7 అమ్మాయిలు ఇంత మంచిగా ఏ రోజు ఏ గొడవ లేకుండా సంతోషంగా ఉండగలుగుతున్నారా అని. ఈ అమ్మాయికి కూడా ఒక 7 గర్ల్స్ గ్యాంగ్ అయితే ఉంది, కానీ ఎప్పుడు గొడవలు పడుతూ ఒకరిని ఒకరు తిట్టుకొని ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకోవడం తప్ప ఏ రోజు వీళ్ళు ఫ్రెండ్స్ గానే బిహేవ్ చేయలేదు. సో ఆ జెలస్ వల్ల ఎప్పుడు ఈ అమ్మాయి వచ్చి చున్ వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటుంది. ఈ రోజు ఈ గొడవ అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా పెద్దదైపోతుంది. లీడర్ అమ్మాయి అనుకోకుండా సూజీ దగ్గరికి అయితే వస్తుంది. ఓ నువ్వు ప్రెటీ ఫేస్, చూడడానికి చాలా అందంగా ఉంటావనే కదా, స్కూల్లో నీకు పొగరు బలుపు ఎక్కువ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తావు, ఇవాటితో నీ అందం మొత్తాన్ని కూడా అంతం చేస్తానని తన పాకెట్లో నుంచి ఒక బ్లేడ్ అయితే తీసి సూజీ మొహం పైన ఒక పెద్ద కట్ను అయితే వేసేస్తుంది. బ్లేడ్తో కట్ చేయడం వల్ల ఆ కట్ చాలా డీప్గా వెళ్ళి ఉంటుంది. సూజీ మొహం నిండా ఇప్పుడు రక్తం అయిపోతుంది. తన ఫ్రెండ్స్ అందరి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి, ఎవరు ఏడుపు నాపుకోలేకపోతున్నారు. వెంటనే సూజీని అంబులెన్స్లో హాస్పిటల్కి అయితే తరలిస్తారు. స్కూల్లో జరిగిన ఇంత పెద్ద చెడు ఇన్సిడెంట్ తర్వాత స్కూల్ యొక్క పరువు పోకుండా ఉండేందుకు వాళ్ళ రెప్యుటేషన్ని కాపాడుకోవడానికి మేనేజ్మెంట్ వాళ్ళంతా కూడా చున్ యొక్క గ్యాంగ్తో పాటు ఆపోజిట్ టీమ్ లీడర్ని కూడా స్కూల్ నుంచి పర్మనెంట్గా సస్పెండ్ చేసేస్తారు. ఈ న్యూస్ నామి వాళ్ళ ఇంట్లో తెలిసాక నామి వాళ్ళ పేరెంట్స్ నామిని బాగా తిడతారు. వాళ్ళ పేరెంట్స్ బాగా తిట్టడం వల్ల నామి ఏడ్చుకుంటూ తన గ్యాంగ్ మొత్తం బయటే ఉందని తెలిసి బయటకైతే వస్తుంది వాళ్ళని కలవడానికి. విషయం ఏంటంటే సూజీ మొహం పైన కట్ పడడం వల్ల తను ఇంక ఎప్పటికీ కూడా మోడల్ అవ్వలేనేమో అని తను అనుకొని తనైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ట్రై చేసిందంట. ఈ విషయం తెలిసాక ఇదంతా నా వల్లే జరిగింది, ఇంకా మనం జీవితంలో ఎప్పటికీ కూడా కలిసి ఉండమా, మనందరం ఈ పాయింట్లో విడిపోతున్నామా అని నామి చాలా జాలీగా అడిగేసరికి చున్ తన్ని వచ్చి హగ్ చేసుకొని మనం సన్నీగా ఎప్పుడూ కలిసే ఉంటాము, మన గ్రూప్ కలిసే ఉంటుంది, మనం ఈ పాయింట్లో స్కూల్ నుంచి విడిపోతున్నా సరే ఫ్యూచర్లో ఎప్పుడొకప్పుడు మనందరం మళ్ళీ కలుస్తామని అందరూ కూడా ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకుంటారు. ఫ్యూచర్లో వాళ్ళు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే అందరూ మళ్ళీ ఒక్కసారైనా కలవాలని. అందరూ మంచి కండిషన్లో ఉన్న చెడు కండిషన్లో ఉన్న మన రీయూనియన్ పక్క జరగాలి. ఎవరన్నా చెడు కండిషన్లో ఉంటే మంచి కండిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళకి డబ్బు సహాయం అన్నా లేకపోతే ఏదో ఒక విధంగా సహాయపడాలని వాళ్ళందరూ కూడా అందరికీ ప్రామిస్ చేసుకుంటారు. ఈ ఎమోషనల్ సీన్తోని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఇప్పుడు మన సీన్ని ప్రెజెంట్లోకి తెచ్చేస్తారు. నామి వాళ్ళ హస్బెండ్ బిజినెస్ ట్రిప్ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ సిటీకి అయితే వచ్చేస్తాడు. నామి వాళ్ళ హస్బెండ్ చూసిన సంతోషంలో తిరిగి ఎక్కడికో బయటికి వెళ్దాం అనుకుంటారు. కానీ నామికి ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ అయితే వస్తుంది, దట్ చున్ చనిపోయిందని. నామి జియాన్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ఆ జిన్ వీళ్ళ ముగ్గురు కూడా చున్ యొక్క ఫ్యూనరల్ ని అరేంజ్ చేస్తారు. ఇక్కడే జిన్ చెప్తుంది తన హస్బెండ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు ఆమె దగ్గరికి వచ్చి క్షమించమని అడిగాడంట. అంతకు మించి తనకు ఒక పెద్ద బిల్డింగ్ ని గిఫ్ట్ గా కూడా ఇచ్చాడని, అందువల్లే తను రివెంజ్ ప్లాన్ ని డ్రాప్ చేసేసింది. తన హస్బెండ్ ఇంకెప్పుడు చీట్ చేయనని కూడా ప్రామిస్ చేయడం వల్ల తన హస్బెండ్ ని క్షమించేసిందంట. అప్పుడే అక్కడికి కిమ్ కూడా వస్తుంది. అదేంటే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, మీ వతి నిన్న అసలు పంపించదని చెప్తూ ఉండేదాని కదా అని అన్నప్పుడు, ఇంకా మా వతిని పట్టించుకోవడమే మానేశాను, మొదటిసారి మా వతిని మీ అందరి కోసం ఎదిరించి బయటికి వచ్చేసాను, ఇంకా తర్వాత ఏం జరిగితే అది అయింది అనుకున్నాను. చిన్నప్పుడు చున్ మనందరి కోసం ఆపోజిట్ గ్యాంగ్ తో ఎంత ఫైట్ చేసేది, చనిపోయిన తర్వాత కూడా తన్ని కలవడానికి ఒక్కసారి కూడా ఇక్కడికి రాకపోతే నేనే నా జీవితంలో చాలా పెద్ద పాపం చేసిందని అవుతాను, అందుకే ఏదైతే
డెత్ అయిందని ఇక్కడికి వచ్చేసానని చెప్తుంది. ఎంతోసేపు పట్టదు అక్కడికి బోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది. బార్ ఓనర్ దగ్గర అప్పు కట్టలేక ఇరుక్కుపోయిన అదే అమ్మాయి, ఈ అమ్మాయి పేరే బోకి. బోకి అక్కడికి వచ్చి చాలా హ్యాపీగా వాళ్ళందరితో మళ్ళీ రీయునైట్ అయిపోతుంది. అంటే బార్ ఓనర్ ని కూడా ఆఖరికి ఎదిరించి బోకి బయటికి వచ్చేసిందని అర్థం. వీళ్ళందరూ కూడా సూజీ వస్తుందా రాదా అని ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే సూజీ ఇప్పటికీ కూడా డిటెక్టివ్ కి దొరకలేదంట. వీళ్ళు న్యూస్ పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ వేయించి ఉంటారు కానీ సూజీ ఎంతసేపు వెయిట్ చేస్తున్నా రావట్లేదు. ఇంకా వీళ్ళందరూ కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న టైంలో చున్ యొక్క లాయర్ అయితే అక్కడికి వస్తాడు. చున్ చనిపోయే ముందు ఒక విల్ నామని రాసి పెట్టిందంట, అదే విల్ ని చదవడానికి ఇప్పుడు ఆ లాయర్ ఇక్కడికి వచ్చాను అన్నట్టుగా చెప్తాడు. తను సన్నీ గ్రూప్ యొక్క లీడర్ గా ఉండి అందరినీ ముందుకి నడిపించి అందరికన్నా ముందే చనిపోతుందని ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని, ఇన్ని సంవత్సరాల తర్వాత నామీని ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ ఐకమత్యంగా ఒకే చోటుకి తీసుకువచ్చినందుకు నామీకి థ్యాంక్ యూ చెప్పి ఇక పై నుంచి సన్నీ యొక్క కొత్త టీమ్ లీడర్ గా నామీనే ఉండబోతుందన్నట్టుగా చెప్పింది. యాక్చువల్లీ మనం ముందు నుంచి చున్ ని ఒక క్యాన్సర్ పేషెంట్ గానే చూస్తూ ఉన్నాము, కానీ మూవీ మిడిల్ లో కూడా మనకి చెప్పారు చున్ ఒక ఇండిపెండెంట్ బిజినెస్ ఉమెన్ అని. అవును, తన జీవితాంతం తన కంపెనీ కోసమే చాలా కష్టపడి తన కంపెనీని హైట్స్ కి తీసుకొని వెళ్ళింది, కానీ అనారోగ్యం వల్ల ఇప్పుడు వెనక పడిపోవాల్సి వచ్చింది. కానీ తన కంపెనీ మాత్రం ఇంకా తను చేసిన మంచి పనుల వల్ల అలానే నిలిచింది. అందుకోసమే ఇప్పుడు తన కంపెనీ యొక్క మెజారిటీ షేర్స్ ని చారిటీకి ఇచ్చేసినా సరే ప్రస్తుతం తన కంపెనీలో పనిచేస్తూ ఉన్న వందల మంది ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ ని అప్పు చెప్పే బాధ్యత ఇప్పుడు జియాన్ పైన పడుతుంది. జియాన్ ఈసారి ఏసారి చేయనన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని చేయబోతుంది. ఈ సంవత్సరం జియాన్ ఇన్సూరెన్స్ క్వీన్ అయిపోతుందని ఆ వీల్నామాలో చున్ రాస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న జిన్కేమో వైస్ లీడర్ పదవిని అప్పచెప్తుంది. ఏంటంటే నా వైస్ లీడర్ ఒకటేనా, నా గురించి మంచికేమి రాయలేదా, నాకేం హెల్ప్ చేయలేదా అని అడిగినప్పుడు ఇంకేం కావాలే నీకు, నువ్వు ఆల్రెడీ ఫస్ట్ నుంచి రిచే కదా, అంతకుమించి ఒక కాస్ట్లీ రిచ్ హస్బెండ్ ని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీకు ఒక మంచి బిల్డింగ్ కూడా వచ్చింది అనుకుంటా, ఇంకా నీకు నేను సహాయం చేసే స్థితిలో లేను కానీ నువ్వు సంతోషంగా ఉండని రాస్తుంది. తన వదిన ద్వారా ఎప్పుడు ఇబ్బంది పడే కిమ్ కి కూడా బంపర్ ఆఫర్ తగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు చున్ యొక్క కంపెనీలోనే ఆ అమ్మాయికి ఇంటర్న్షిప్ కూడా వచ్చి ఉంటుంది. ఒక్క 2 మంత్స్ ఆ ఇంటర్న్షిప్ బాగా చేసిందంటే తనకి వాళ్ళ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పదవిని కూడా ఇప్పిస్తానని, ఒకవేళ జాబ్ ని సరిగ్గా చేయలేదంటే వచ్చి కొట్టేస్తానని కూడా రాస్తుంది. బార్ ఓనర్ దగ్గర అప్పు కట్టలేక ఇరుక్కుపోయిన బోకీకి ఒక కూతురు కూడా ఉంటుంది. తన పని వల్ల ఆమె కూతుర్ని ఎన్నో సంవత్సరాలుగా కలవలేకపోయింది. చున్ ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక మంచి ఫెసిలిటీని కల్పిస్తుంది. చున్ ఇప్పుడు ఎలాగో చనిపోయింది కాబట్టి చున్ యొక్క ఫ్లాట్ ఖాళీగానే ఉంటుంది. అందుకే బోకి ఇంకా తన కూతుర్ని తన ఫ్లాట్ కి మూవ్ అయిపోమని చెప్పింది. అంతకుమించి బోకి వాళ్ళ అమ్మ బార్ ఓనర్ కి కట్టాల్సిన అప్పు డబ్బులన్నింటినీ కూడా చున్ ముందే కట్టేసిందంట. ఇంకా బోకి జీవితంలో ప్రశాంతంగా ఉండొచ్చు, బార్ ఓనర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, తను ఈ ఇంట్లో తన కూతురుతో చాలా సంతోషంగా జీవించే అవకాశం ఇప్పుడు చున్ తనకి కల్పించి ఉంటుంది. ఇంకా తన మెంటల్ హెల్త్ కండిషన్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చున్ తన కోసం హాస్పిటల్ అపాయింట్మెంట్స్ అన్నింటినీ కూడా ముందే బుక్ చేసి ఉంటుంది. తను ఆ హాస్పిటల్ చెకప్స్ అన్నింటినీ కూడా చేయించుకున్న తర్వాత తన కూతుర్ని మెడికల్ వార్డ్ నుంచి తెచ్చేసుకోవచ్చు. అదే హాస్పిటల్లో తనకి ఒక నర్స్ జాబ్ ని కూడా ఇప్పించేసి ఉంటుంది. అవును, చున్ని మనకి స్టార్టింగ్ నుంచి ఒక వీక్ పేషెంట్ లానే చూపించారు, కానీ తను ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ పవర్ఫుల్ లేడీ. తను తన ఇన్ఫ్లుయెన్స్ ని వాడే ఈ పనులన్నింటినీ కూడా చేసి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా బోల్డ్ అని ఫెసిలిటీస్ ని కల్పించి ఇప్పుడు వాళ్ళ అందరి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేలా చేయగలుగుతుంది. వాళ్ళంతా కూడా ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకుని అస్సలు ఏడుపు ఆపుకోలేకపోతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ రొటీన్ గా సన్నీ సాంగ్ ని ప్లే చేస్తూ డాన్స్ చేయడం మొదలు పెడతారు. సడన్ సర్ప్రైజ్ గా అక్కడికి సూజీ అయితే ఎంట్రీ ఇస్తుంది. అదే అమ్మాయి ఎవరైతే పెద్ద అయిన తర్వాత మోడల్ అవుదామని ఎన్నో కలలు కనింది కానీ బ్లేడ్ కట్ పడడం వల్ల సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. ఆ అమ్మాయి ఎప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చి ఉంటుంది. తను వాళ్ళందరి సంతోషాన్ని చూసి చాలా సంతోషిస్తుంది, వాళ్ళందరి వైపే అలా చూస్తూ ఉండిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా సూజీ యొక్క రాకని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చున్ చనిపోయిన తర్వాత స్కూల్ టైంలో విడిపోయిన ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ ఒకరిని ఒకరు కలిసి ఇకపై నుంచి కలిసే మంచి ఫ్రెండ్స్ లాగా ఎప్పట్లానే జీవించబోతూ ఉన్నట్టుగా చూపించి సాడ్ బట్ చిన్న హ్యాపీ ఎండింగ్ సీన్ ని ఇచ్చే ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీ చాలా రియలిస్టిక్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే 25 ఇయర్స్ తర్వాత విడిపోయిన ఫ్రెండ్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో అచ్చం వీళ్ళంతా కూడా అలానే చేశారు. అంటే చున్ కి ఒంట్లో బాగాలేదని తెలిసి వెంటనే వాళ్ళ పనులన్నీ వదిలేసుకుని అయితే రాలేదు కదా, వాళ్ళకి చాలా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల కొంతమంది రాలేకపోయారు, కొంతమంది రాగలిగారు, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి. చిన్నప్పుడు ఎవరైతే పూర్ గా ఉన్నారో పెద్ద అయిన తర్వాత వాళ్ళు కంప్లీట్ ఆపోజిట్ రిచ్ అయిపోయారు. చాలా పరిస్థితులు మారాయి, ఇది రియాలిటీ అంటే. బట్ స్కూల్ టైంలో విడగొట్టలేని ఫ్రెండ్షిప్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఒక పాయింట్ లో విడిపోయిన తర్వాత ఈ పాయింట్ కి కూడా మనం వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం. మన మనసులో వాళ్ళు ఉంటారు కానీ మనం వాళ్ళకి ఒక మెసేజ్ ఆర్ ఒక కాల్ ని కూడా చేయలేకపోతాము. మీ పాత ఫ్రెండ్స్ తో మళ్ళీ ఎలాగైనా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, ఒక్క మెసేజ్ పెట్టి చూడండి, మీ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. మళ్ళీ మీ స్కూల్ డేస్ లాంటి బ్యూటిఫుల్ డేస్ ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కూడా పొందొచ్చు. అండ్
కుదిరితే ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా దయచేసి నాకు సపోర్ట్ చేసే విధంగా ఈ వీడియోని మీ యొక్క ఏదో ఒక పాత ఫ్రెండ్కి షేర్ చేసి జస్ట్ వాళ్ళని ఒకసారి చూడమని చెప్పండి చాలు. ఏ వీడియోకి కూడా నేను ఇలా షేర్ చేయమని అడగలేదు. ఇది ప్యూర్ ఫ్రెండ్షిప్కి సంబంధించిన మూవీ కాబట్టి ఈ మూవీని మీ యొక్క పాత ఫ్రెండ్స్కి షేర్ చేసుకోమని ఇలా అడుగుతున్నాను. ఇంకా ఈ వీడియోని చేయడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది, కొంచెం లెంతి వీడియో కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేసేలా ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న ఇంకొన్ని వీడియోస్ని చూడడానికి కూడా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు.